అధికారం చేతిలో ఉంది కదా అని ప్రజల సంక్షేమ అభివృద్ధి కోసం వినియోగించాల్సిన నిధులు పక్కదారి పట్టించి చల్లగా అక్కడి నుంచి జారుకున్న అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు కావడంతో ఇద్దరిని అరెస్ట్ చేశామని మిగిలిన ఇద్దరు పరారీలో ఉన్నట్లు మైదుకూరు డిఎస్పీ వంశీధర్ గౌడ్ తెలిపారు. మైదుకూరు మున్సిపాలిటీలో 2016-2017 సంవత్సరంలో వివిధ పథకాల కింద అంటే ఎస్సీ సబ్ప్లాన్ కింద 13th ఫైనాన్స్ నిధులు బీఆర్జెఫ్ నిధుల కింద రకరకాల అభివృద్ధి పనులు జరిగినాయి. జరిగిన పనుల్లో చాలా వరకు పనులు ఎగ్జిక్యూట్ చేయకుండానే బిల్లులు తయారు చేశానని చెప్పేసి అప్పుడు మున్సిపల్ కమిషనర్స్గా పనిచేసిన కృష్ణారెడ్డి, శ్రీనివాసులు, ఇంజనీర్స్గా పనిచేసిన నరసింహులు, విశ్వనాథ్ అనే వాళ్ళ మీద అభియోగాల మీద విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ జరగడం జరిగింది. వాళ్ళ ఎంక్వైరీలో 23వ వార్డు మైదుకూరులో 23వ వార్డులో శాంపిల్గా 29 పనులు, దాదాపు 71 లక్షల రూపాయల విలువ కలిగిన పనులు, కాలువ డ్రైనేజీలు అయితేనేమి, సిమెంట్ రోడ్లు అయితేనేమి, గ్రావెల్ రోడ్స్ అయితే ఇట్లాంటి పరిశీలిస్తే అవి ఎగ్జిక్యూట్ చేయకుండానే బిల్లులు వేసి కాంట్రాక్టర్లకు డబ్బులు ఇష్యూ చేసినట్టు మున్సిపల్ అధికారులు, అప్పుడు పనిచేసిన 4 మున్సిపల్ అధికారులు ఆ కుట్రలో భాగస్వామ్యమైనట్లు వాళ్ళ దాంట్లో తేలింది. దాని మీద మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ గారు క్రిమినల్ కేసు ఫైల్ చేస్తే దాన్ని రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ మీద నేరం ప్రైమాఫేసి కేసు ఉండటంతో నిన్న నర్సింగులనే ఇంతకుముందు పనిచేసిన మున్సిపల్ కమిషనర్ను, శ్రీనివాసులు నాయుడును అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపిస్తున్నాము. ఇంకా ఈ కేసులో కృష్ణారెడ్డి, విశ్వనాథ్ ఆయన గుంటకల్లు మున్సిపల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు, కృష్ణారెడ్డి బద్వేలు మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్నాడు. వాళ్ళిద్దరు ఇంకా పరారీలో ఉన్నారు. ప్రస్తుతానికి ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నారు.